యాక్చువల్లీ హరీష్ ఈ క్వశ్చన్కి ఎన్నోసార్లు ఆన్సర్ చెప్పేసాము జోక్స్ పాట అసలు కొంచెం వాళ్ళ ముగ్గురితో ఎప్పుడు వాళ్ళు మోర్ దెన్ చెప్పాను నీకు కూడా చెప్తాను వాళ్ళు మోర్ దెన్ మై డైరెక్టర్స్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ మేము ప్రొఫెషన్ అండ్ పర్సనల్ని ఎప్పుడు లింక్ చేసి అది ఉండదు బేసిక్గా చాలా వరకు మనకి ఉంటుంది కదా మాట్లాడితేనే ఓహో సినిమా ఇప్పుడు ఇద్దరు క్లోజ్గా మాట్లాడదాం వీళ్ళకి ఏదో సినిమా ఉన్నట్టు ఉంది అనుకుంటారు ఏదో వాళ్ళ పర్సనల్ స్పేస్లో అది అనేది వాళ్ళు ఒకరు కూడా ఆలోచించారు అలా క్లోజ్గా మాట్లాడిన సార్ ప్రతిసారి సినిమా చేయాలంటే మధ్యలో కలిసి 10 సినిమాలు చేయాలి ఇప్పుడు ఎందుకని అంటే జోక్స్ అపార్ట్ వాళ్ళ ముగ్గురితో ఎప్పుడు కంపేర్ చేసుకోను దే ఆర్ మై గురుస్ సో హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా డైరెక్టర్ ప్రీవియస్ సినిమాతో ఎలాంటి సంబంధం లేకుండా డైరెక్టర్ ట్రాక్ రికార్డ్తో సంబంధం లేకుండా సినిమా చేసే వన్ అండ్ ఓన్లీ హీరో మీరు మేబీ కొంతమంది ఎక్కువ ఉన్నారు మీరు ఎక్కువ చేశారు సుధీర్ వర్మతో సినిమాని చాలా ఇయర్స్ నుంచి వినపడుతుంది రవితేజ గారు సుధీర్ వర్మ కాంబినేషన్ వినిపిస్తుంది సో డెఫినెట్గా సక్సెస్ చూడరు బట్ ఏం చూసి సుధీర్ వర్మతో సినిమా చేద్దాం అనుకున్నారు సుధీర్తో స్వామిరారా నుంచే మైండ్లో ఉంది చేయాలి ఓకే సరిగ్గా కుదరట్లా కథ సెట్ అవ్వట్లేదా లేదా టైం సెట్ అవ్వట్లేదు ఏదో కొన్ని అనివార్య కారణాలు చాలా రీజన్స్ ఉంటాయి సో ఫైనల్గా స్క్రిప్ట్ రావటం ఇది వినంగానే సుధీర్ అయితే కరెక్ట్గా దీన్ని చేస్తాడని అనిపించి సుధీర్ చెప్పటం సుధీర్ నచ్చటం సో హౌ ఇట్ సో ఎనీ ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ హీరో హీరో కట్ చెప్పి హీరో కెమెరాకి సినిమా స్టార్ట్ అవుతుంది దీంట్లో అసలు టీజర్లోనే హీరో డజంట్ ఎగ్జిస్ట్ అని వేశారు సో ఇప్పుడు దట్స్ ద బ్యూటీ దీంట్లో సినిమాకి అదే బ్యూటీ ఏంటది అంటే హూ ఇస్ హీరో ఇన్ ద ఫిల్మ్ అది యాస్టిగా ఏం దాని గురించి చెప్పడానికి ఏం లేదు చెప్తే తెలిసిపో చెప్పలేము చెప్పడానికి ఏం లేదు అందుకనే వెయిట్ టిల్ 7th April ప్లీజ్ ఎందుకంటే యా అప్పటికనే అంటే ఇప్పుడు కొన్ని ఫన్ ఫన్ మాట్లాడుకుందాం తప్ప సినిమా కథ గురించి నేనైతే ఏమి చెప్పను తన్ని చెప్పనేవను సెపరేట్గా సుధీర్తో చెప్పలేను నేను సుధీర్తో ట్రై చేస్తాను అంటే ట్రై చేయి అంటే టైటిల్ ఆఫ్ కోర్స్ రావణాసురా టైటిల్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి సో మీరు రావణాసురా కాబట్టి 100% సుశాంత్ రామ్ అనుకుంటున్నాను నేను ఒక రామ ఒక రావణాసురా అంతేనా అంతేకాదు నువ్వు అనుకుంటున్నావు కదా అలా అనుకోవటమే కావాలి మాకు నువ్వు 7th తారీఖు సీత ఒక్కరితో ఉండాలి కదా 5-6 ఉన్నారు ఏంటి అందులో అదే కాదు చూసావా దట్స్ ద బ్యూటీ 5-6 సీతలు ఉన్నారు సో అక్కడ ఒక చిన్న క్యూరియాసిటీ ఇప్పుడు ఆయన కనుక విలన్ అయితే మీరు హీరోనా ఈ సినిమాలో చూసావా కానీ నీ ప్రయత్నం ఆయన వెరైటీగా కూడా చేస్తారు కదా చాలా అవును నేను విలన్ అవ్వచ్చు మీరు విలన్ అవ్వచ్చా అవచ్చు బట్ రావణాసురా అని చెప్పి టైటిల్ కూడా ఆయన చూపించారు కదా నువ్వే గట్టిగా సంబంధం చెప్తున్నా అబ్బాయి నువ్వే చెప్పి కట్టే అవ్వచ్చుగా అని చూసి ఒక క్వశ్చన్ మరి రావణాసురా అని ఆయన హీరో మరి ఆయన రావణాసురా అయ్యారు సో మరి ఎవరు విలన్ ఎవరు హీరో అసలు హీరోసే డోంట్ ఎగ్జిస్ట్ అసలు సినిమాలో హీరో ఉన్నారు లేదు నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ నేను అందుకే అబ్బాయి సినిమా గురించి మాట్లాడుకుందాం కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అసలు హీరోస్ డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పి హీరోలతో ఇద్దరు హీరోలతో సినిమా చేస్తున్నారంటే సుధీర్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి సో యూ షుడ్ అప్రిషియేట్ శ్రీకాంత్ కూడా దాన్ని ప్రాపర్గా చేయటం కథ కథ చేసిన శ్రీకాంత్ విస్సా శ్రీకాంత్ విస్సా అసలు ఒక నెగిటివ్ టైటిల్తో రావడం చేసి దాన్ని చేస్తే దాన్ని ప్రాపర్గా సుధీర్ దాన్ని ఎప్పుడో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బాజీ గారు డర్ ఇలాగ షారుఖ్ ఖాన్ నెగిటివ్ క్యారెక్టర్ చేసాడు సో ఆ జోనర్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అలా అనగానే ఒక హీరోయిన్ చచ్చిపోయి ఇలా అనగానే ఒక హీరోయిన్ చచ్చిపోయి అలాగేమన్నా ఐ లవ్డ్ హిజ్ రోల్ నేను ఫస్ట్ కథ విన్నప్పుడు మాత్రం ఐ లవ్డ్ హిజ్ రోల్ నేను ఎప్పుడు చూడలేదు సార్ని ఎప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు కదా నేను ఎప్పుడు నీ కథ విన్నప్పుడు నేను ఎప్పుడు ఫస్ట్ థింగ్ ఐ సెడ్ ఫస్ట్ నా రోల్ కన్నా నేను ఫస్ట్ థింగ్ ఐ సెడ్ శ్రీకాంత్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు నేను సార్ని ఎప్పుడు ఇలా చూడలేదు నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ ఇప్పటివరకు మనం రవితేజని ఎప్పుడు అలా చూడలేదు అదే ఇప్పుడు సుశాంత్ చెప్పాడు మనకి ఈ కథ ఈ సినిమా గురించి వచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇదే మనకి సో ఇట్స్ నెవర్ బిఫోర్ క్యారెక్టరైజేషన్ కానీ నిన్న ఒకటి అడుగుతాను అట్లీస్ట్ ఐ గాట్ సంథింగ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఓకే కానీ వినేటప్పుడు నీకు ఎలాంటి డౌట్స్ లేవు కదా కథ వినేటప్పుడు నీ క్యారెక్టర్ గురించి కథ మీద ఎలాంటి డౌట్స్ లేవు సార్ ఫస్ట్ థింగ్ నేను అంది సార్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చేసింది ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్